ఇస్టేట్ వచ్చే తర్వాత చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఇండియాలో నంబర్ వన్ ఇస్టేట్ తెలంగాణ ఇస్టేట్ ఉంది. నంబర్ వన్ సీఎం అంటే కేసీఆర్ గారు ఉన్నారు. కవితా మేడం రేపు రిజల్ట్ ఉంది. ఒకటి నుంచి తప్పకుండా ఆయన భారీ విజయంతో తెచ్చుకున్నారు. ఫ్యూచర్ లో మా తెలంగాణ డెవలప్ కోసం చాలా ఈరోజు గౌరవ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఆడపడుచులకు కొండదండగా ఉంటూ, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారితో తెలంగాణ ఆడపడుచులకు కొండదండగా ఉంటూ ఉద్యమాలు చేసిన ఉద్యమ బిడ్డ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత గారు ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లో నిజామాబాద్ జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో తన విజయాన్ని సాధించాలని యూసుఫేన్ షరీఫేన్ షైన్ షాహె దక్కన్ యూసుఫేన్ షరీఫేన్ దర్గాకు వచ్చి చాదర్ను సమర్పించుకొని, అదేవిధంగా దాంతోపాటుగా చాదర్ సమర్పించుకోవడం పాటుగా తెలంగాణ సస్య శ్యామలగా ఉండాలని, తెలంగాణ ప్రాంతంలో గంగా జమున తైజీబ్ కొనసాగాలని, అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం దేశంలోనే ఉన్నతమైన స్థాయిలో పోవాలని చెప్పి యూసుఫేన్ షరీఫేన్ దర్గాలో చాదర్ సమర్పించుకొని, దాంతోపాటుగా యూసుఫేన్ షరీఫేన్ దర్గాలో ఆ యొక్క సింహద్వారానికి ముడిగట్టి మరి కూడా కోరికలు కోవడం జరిగింది. ఆ యొక్క ఉడి కోరికలు ఏంటంటే తెలంగాణ సస్య శ్యామలంగా ఉండాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన పథకాలు ప్రజలకు అందాలని, అదేవిధంగా హైదరాబాద్ నగరం గౌరవ మంత్రివర్ కేటీఆర్ గారి నాయకత్వంలో విశ్వనగరంగా మారాలని, రాబోయే రోజు తెలంగాణ భారతదేశానికి హైదరాబాద్ నగరం భారతదేశానికి ఆదర్శపరమైన నగరంగా తెలంగాణ ఆదర్శపరమైన రాష్ట్రంగా రావాలని చెప్పి యూసుఫేన్ షరీఫేన్ దర్గాకు ఈరోజు చాదర్ సమర్పించుకొని గౌరవ జాగృతి అధ్యక్షురాలు కాబోయే ఎమ్మెల్సీ గారు కవిత గారు కోరిక దర్గాలో చాదర్ సమర్పించుకొని కోరికలు కోరడం జరిగింది.